ప్రభుత్వ బడులో మార్పులు తేవడం ద్వారా తెలంగాణను పునర్నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు ప్రకటించారు త్వరలో విద్యా వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారత్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు కార్పొరేట్ ప్రైవేటు సంస్థలతో పోటీపడి సర్కారీ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు ఇప్పుడు సర్వీస్ లో ఉన్న తొంభై శాతం మంది ఐఏఎస్ ఐపీఎస్ లు చాలా రాష్ట్రాల సీఎంలు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు విద్యార్థులు లేరని టీచర్ల కేటాయింపు జరగక ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రాక కొన్నేళ్లుగా సర్కారీ విద్య నిర్వీర్యమైందన్నారు ఈ పరిస్థితిని మార్చేందుకే డిఎస్సి ద్వారా త్వరలోనే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అందుకే ఈ విధానాలన్నిటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం ఇక్కడే మిత్రుడు వందే మాత్రం ఫౌండేషన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్న టిఫిన్ పెట్టాలన్న ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను విద్య వ్యవసాయం ప్రాధాన్య అంశాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం స్పష్టం చేశారు త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి కాలానుగుణంగా సిలబస్లో మార్పులు చేస్తామని తెలిపారు మా ప్రభుత్వం స్పష్టంగా రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది ఒకటి విద్య రెండు వ్యవసాయం తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం ఈ విద్యా కమిషన్ని అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఇస్టాబ్లిష్ చేస్తుంది మా ప్రభుత్వానికి బేషజాలు లేవు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్ని మాకు తెలుసాన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు టెన్ జీపీఏ వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు